నమస్తే రమగారు నమస్తే జయ రమగారు నవమిలో ఉన్నాము ఈ రోజు యొక్క విశిష్టత పూజా విధానం అలానే అమ్మవారి అలంకరణ అన్ని విషయాలు మీరు వివరిస్తే మహర్ నవమి నాడు అంటే మా శుద్ధ నవమి దుర్గా అష్టమి అష్టమి ఈరోజు నవమి నవమి రోజున మహిషాసురమర్ధిని అవతారాన్ని వెలయిస్తారు మహిషాసురమర్ధి అంటే పద్దెనిమిది చేతులు పద్దెనిమిది చేతులతోటి మహిషుణ్ణి సంహరిస్తున్నటువంటి ప్రచండమైన స్వరూపం కొన్ని చోట్ల మహాకాళీ స్వరూపాన్ని వేస్తారు ఆ స్వరూపం అంటే చూడ్డానికి భయం వేసేలాగా ఉంటుంది అందుకని ఎక్కువగా ప్రదర్శన చేయకుండా తెరవేసి ఉంచుతారని చెప్తారు విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలిసి ఉన్న కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఇవాళ మన మహిషాసుర మర్దిని అవతారాన్ని వేస్తారు నీలం రంగు వస్త్రధారణ చేయిస్తారు అమ్మవారికి బ్లూ రిచ్ బ్లూ మంచి నీలము తర్వాత నీలం రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు తర్వాత అమ్మవారికి సమర్పించే నివేదన గుడాన్నం లేదా బెల్లం పరమాన్నం గుడాన్నం పాలు పోయకుండా చేస్తారు పొంగలి కాదు ఓకే గుడాన్నమే అమ్మవారి లలితాశాస్త్రంలో గున్న ప్రీత మానస అని ప్రత్యేకమైన నామధేయం ఉంది ఇప్పుడు బెల్లం పరమాన్నము అవన్నీ పొంగలి అవన్నీ బెల్లంతో చేస్తాం కదా అనుకుంటాం అవును వాటిల్లో క్షీరాన్నం అనమాట పాలు కలుపుతారు ఒక దాంట్లో పాలు కలుపుతారు ఏదేంట్లో పరమాన్నం పాయసం చేస్తాం కదా బియ్యం పాయసం అందులో పాలు పోస్తాం పొంగల్ చేసేటప్పుడు పెసరపప్పు నెయ్యి కలుపుతాం ఖచ్చితంగా పెసరపప్పు ఉంటుంది చక్ర పొంగల్ కానీ ఈ గుడాన్నము అన్నము బెల్లము చాలా దేవాలయాల్లో అభిషేకపు దినాలలో గుడాన్నాన్ని నివేదన చేయటం ఒక విశేషమైన సేవగా కనపడుతుంది ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా ఆమెకి ప్రీతి ఇష్టం గుడాన్నము అంటే ఆవిడకి తప్పిస్తే ఇంకా ఎవరికి పెట్టరు నువ్వు చక్ర పొంగలి పాయసము అందరు దేవతలకి నివేదన చేస్తారు అవునవును గుడానం కేవలము అది బలవర్ధక ఆహారం యుద్ధాకాంక్షగా యుద్ధానికి వెళ్తున్నప్పుడు తినవలసిన ఆహారంగా చెప్తారన్నమాట దాన్ని చాలా ప్రత్యేకమైంది నెయ్యి అంతే ఆ గుడాన్నంలో ఈ జిడిపప్పులు కిస్మిస్లు అవి కూడా వెయ్యరు చాలా దేవాలయాల్లో అన్నం ఉడికించి బెల్లం వేసి కుమ్మేస్తారు బాగా గట్టిగా ఉన్నట్టుంటుంది అపరిమితమైన బలమట అది ప్రాంతాల వారీగా మారుతాయి కూడా ధాన్యంతో కలిపి అంటే రాగులు తర్వాత జొన్నలు వాటితో కలిపి కూడా చేస్తారు గూడాన్నాన్ని మన ప్రత్యేకంగా అన్నంతోటే చేసి నివేదన చేస్తారు ఇది శక్తి ఎట్లాంటిది అమ్మవారు మహిషాసురుణి సంహరి శుంభనిశుంభులు వీళ్ళందరినీ సంహరించిన తర్వాత మహిషుడు అమ్మని కోరాడు ఆమెని ఆ సౌందర్యానికి మోహించి సౌందర్యవతిగా ఉన్న ఒక ఆవిడ ఇక్కడ కూర్చుందని వార్తలు వస్తే ఆ సౌందర్యవతిని తనకు కావాలని అడిగి వివాహం చేసుకోమని కబురు చేశాడు అమ్మకి ఎంతమందిని పంపించింది ఆవిడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అప్పడాల్ని వెళ్ళినట్టు నవలేసింది లొంగట లేదు అంత లొంగని స్త్రీ కావాలని ఉంది వాడికి ఇంకా పట్టుదల ఎక్కువైంది సింహం మీద కూర్చుని కళ్ళు తాగుతున్న స్వరూపాన్ని చూశారట వాళ్ళు సురాపాన సింహం మీద కూర్చుంది మహా పెద్ద స్వరూపం సింహం మీద కూర్చుని ఉంది ఆమె చేతిలో సురాపాత్ర ఉంది కళ్ళు ఇదేమి విచిత్రమైంది విశేషమైంది కాదు కదా ఆ స్వరూపం మీద అతనికి వ్యామోహం కలిగింది ఆ ఒప్పుకోలే నీ జాతి వాళ్ళతోటి కలవాలి నువ్వు నేను నీకు పనికి రానని కాదు ఏమైనా సరే ఏమైనా సరే అంటే ఇక అప్పుడు యుద్ధం యుద్ధం ఇద్దరూ కలిసి యుద్ధం చేస్తే అసలు స్వరూపంతో మహిష రూపంతో పరిగెత్తాడు పరిగెడితే వదిలిపెట్టాల ఆమె వెనకాల పడి వెనకాల పరిగెత్తింది ఆయనతో పాటు ఆ మహిషాసుడితో పాటు వాడు పరిగెడితే మహిషుడు వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి సంహరించింది ఒకేసారి ఆమె నుంచి పద్దెనిమిది చేతులు బయటకు వచ్చినాయి ఊహిస్తే ఎట్లా ఒళ్ళు జల్లరిస్తుంది పద్దెనిమిది చేతులతోటి మహోగ్ర స్వరూపంతో మహిషుడిని సంహరించింది అతని తలని శిరస్సుని ఖండించింది త్రిశూలంతో పొడిచింది ఆ ఉగ్ర స్వరూపాన్ని ఈ రోజున ఆరాధిస్తాం ఈ రోజున మనం చాలా విశేషంగా చేసేది ఆయుధ పూజ ఈ ఆయుధ పూజ ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా చెప్తారు అమ్మవారికి ఆయుధాలు తమ తమ ఆయుధాలను ప్రతి దైవం నుంచి ఆయుధాలు లభించినాయని వాటితోటి అవన్నీ ఆమెకి అలంకరించి పూజిస్తే ఆమె ఆ ఆయుధాలన్నిటితోటి ఇతన్ని సంభరించింది శంఖం చక్రము త్రిశూలము ఖడ్గము ఎన్నో ఆయుధాలు ధరించి ఉంది ఆవిడ కత్తిడాలు కూడా ఉన్నాయి ఎందరు దేవతలు ఇచ్చిన ఆయుధాలు అన్నమాట అవి ఆ ఆయుధాలని పూజించటం వల్లే ఇవాళ ఆయుధ పూజ చేయాలని చెప్తారు వృత్తి వృత్తులు చేసుకునే వాళ్ళు తమ తమ వాటిని వస్తువులు ఇవేంటంటే యుద్ధలో యుద్ధాల్లో వాటిలో పాల్గొనే కాలాల్లో రాజులు తమ ఆయుధాలకి ఈ రోజున పూజ చేసేవాళ్ళు మీద ఆయుధాలకి దైవీ శక్తిని చేయటం కోసం అయితే రావణాసురుడిని ఈ రోజున సంహరించాడని అలాంటి ఒక వార్త ఒక మాట కూడా కొన్ని చోట్ల చెప్పబడుతుంది రావణాసురుడు నాడు సంహరింపబడ్డాడు అందుకని విజయదశమి నాడే రావణవధ కొన్ని చోట్ల పెడతారు కదా అవునవును లంకా దహన వన్ ఏదో అంటారు రావణ రావణదహనం రావణ దహనం చేస్తారు ఆ విశేషం కొన్ని చోట్ల చెప్పబడింది కానీ మనం ప్రధానంగా అమ్మవారి యొక్క చివరి స్వరూపంగా చెప్తాం అనమాట దీని తర్వాత మహర్నవమి తర్వాతే అమ్మవారు అపరాజిత స్వరూపంలో ఇది మహోగ్రమైన రూపం గడగడలాడిపోయిన లోకాలు ఆమె అంత అంత శరీరము విరాట్ రూపం ఇన్ని ఆయుధాలు పైగా ఎవరినైనా సంహరించే సరికల్ పడి వెనకాల కొట్టే కొట్టేసరికల్లా ఒక ఉగ్రత ఒక ఆవేశం ఇంత ఉద్రేక పరిపూరితమైన స్వరూపంలో ఉన్న అమ్మవారిని ప్రార్థించి ఆమెని అపరాజిత స్వరూపంగా మార్చుకున్నారు దేవతలు మొత్తం దేవతలు మానవులు ప్రపంచమంతా సాగిలపడింది ఈ స్వరూపాన్ని చూడలేకున్నా అమ్మ స్వరూపాన్ని మార్చుకోమని ఆ స్వరూపంలో ఉన్న అమ్మవారిని ఈ రోజున మనం పూజిస్తాం వైశాసుర స్తోత్రం అది చదువుకోవటం ఉగ్ర స్వరూపాల్లో మనకి ఫోటోలు అవి ఉండవు ఈ రోజున అమ్మవారు ఇది అని చెప్పుకుంటాం గుడాన్నం ప్రత్యేకంగా నివేదన చేస్తాం మహానవమికి గారెలు చేసి పెట్టడం ఒక నివేదనగా కనపడుతుంది అన్ని ప్రాంతాల్లో ఈ రోజున నవదుర్గా స్వరూపంలో అమ్మవారిని సిద్ధిదాత్రి స్వరూపంలో కొలుస్తారు ఆఖరి దుర్గా స్వరూపం నవదుర్గాలో చిట్ట చివరి దుర్గ నవదుర్గ నవమ దుర్గ అని చెప్పాలి తొమ్మిదవ దుర్గా స్వరూపం సిద్ధిదాత్రి ఈమె కోరిన కోరికెళ్ళి తీరుస్తుంది మహిాసురమర్ధినీ స్వరూపం కూడా ఎవరైనా మహిషాసురమర్దినీ స్తోత్రం అవి చదువుకున్న వాళ్ళకి కోరిన కోరికలు ఈడేరుతాయి అంటే ఎక్కడా తీరని కోరికలు ఇక్కడ అలాంటి స్వరూపం అనమాట అందుకని నీకు ఈ మామూలుగా ఈ మాంత్రికులు వ్యధలు కథల్లో వింటుంటామా వాళ్ళ మహిషాసుమర్ధిని కాళికా స్వరూపాన్ని మహిాసురమర్దిని స్వరూపాన్ని రూపాన్ని కొలుస్తారు అయితే అవడానికి ఇంత ఉగ్రశక్తి అయినప్పటికీ పరమసాత్విక మూర్తిగా కూడా కనబడుతుంది దీని తర్వాత ఆవిడ ఎందుకు చేసింది ఇంత పని లోక కళ్యాణ కళ్యాణార్థమే కదా ఇంత ఇంత ఉద్రేక భరితమైనది ఇంత ఉద్వేగపూరితంగా కనపడేటువంటిది భయంకరమైనది ప్రచండమైనది పరాశక్తి యొక్క విపరీతమైన స్వరూపాన్ని చూపించింది ఆవిడ ఆ శక్తిని చూపించింది మన కోసమే కదా పరమ రాలవుతుందట ఆమె సులభ సాధ్యగా కూడా ఉంటుంది మహిషాసు మరిదిని స్వత్రం చదివితే ఎంత బాగుంటుందో స్వ అసలు చక్కటి పదాలు ఆ యొక్క స్వరూపాన్ని పూర్తిగా వర్ణన చేసేటువంటి ఆ స్తోత్రాన్ని చదువుకోవటము అమ్మవారికి మనం ఇప్పుడు లలితా సహస్రనామం చదవటం దేవి ఖద్గమాల చదువుకోవటం కూడా ఈ రోజున ఈ సిద్ధిదాత్రి స్వరూపం కూడా అలాగే ఏ సిద్ధి కోరుకుంటే ఆ సిద్ధిని అమ్మవారి ఇస్తుంది సిద్ధులు ఉన్నాయి అణిమా మా లగిమా మహిమ అలాంటి సిద్ధుల్ని ఈ స్వరూపంలో ఉన్న తల్లి ఈ సిద్ధిదాత్రి స్వరూపంలో ఉన్న తల్లి ఇస్తుంది విజయవాడ దేవస్థానంలో ఏమో మహిషాసురమర్దిని వేస్తారు శ్రీశైలం దేవస్థానంలో సిద్ధిదాత్రి అవతార స్వరూపంలో నవదుర్గా స్వరూపాన్ని చూపిస్తారు ఈ రోజున ప్రత్యేకంగా మనం ఆయుధాలు అంటే వాహనాలు అవి పూజ చేసుకోవచ్చు వాహన పూజలు వాహన పూజలు అందుకే మనకి ఇప్పుడు ఆయుధాలు ఏమున్నాయి కత్తిడాలు లేవు అని చేత ఏంటి యంత్రాలు పనిముట్లు పనులు చేసుకునే వాళ్ళు తర్వాత ఏమో మనం ఇళ్లలో వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ తాలూ లాప్టాప్ సిస్టమ్స్ సిస్టమ్స్ ఈ మెకానికల్ మెకానికల్ వీళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా వాటి అన్నింటినీ శుభ్రం చేసుకుని పూజ చేసుకో చక్కగా పూజ చేసుకోవడానికి ఉంది పసుపు రాసి బొట్టు పెడతారు ఓ రెండు పువ్వులు పెడతారు రెండు అక్షింతలు వేస్తారు దండం పెట్టుకుంటారు ఇవే మన జీవిక జీవనాధారం కాబట్టి వాటిని నమస్కరించుకోవటమే ఈరోజు యొక్క ప్రత్యేకత విశేషము కూడా త్రిరాత్ర చేసుకునే చేసుకునేవాళ్ళు అంటే తొమ్మిది రోజులు అఖండం పెట్టి తొమ్మిది రోజులు కలసం పెట్టి చేసే వాళ్ళు వాళ్ళకి చివరిదే ఇది అవును అక్కడికి త్రిరాత్రి వ్రత మూడు సప్తమి అష్టమి నవమి మూడు రాత్రులు చేసే వాళ్ళు కూడా ఉదయకాల పూజ చేసేసుకుని సాయంకాలం పూజ చేసుకున్నాక అప్పుడు అమ్మవారిని సాగనంపుతారు ఈ రోజున చివరి పూజ అనమాట రేపొద్దుటికి చక్కగా ఇల్లు కడిగేసుకుంటారు ఇంకా అఖండం అక్కర్లేదు రాత్రి వ్రతాలు లేవు మర్నాడు అపరాజిత విధ పూజా విధానం చేసుకుంటాము దీంతో తొమ్మిది రాత్రుల వ్రతాన్ని సక్సెస్ఫుల్గా పూజ చేస్తాం ఈ వ్రతాలలో ఏ రోజు చేయకపోయినా ఏ రోజు కుదిరితే ఆ రోజు చేసుకోండి ఏ రోజు కుదరపోయినా ఏదో ఒక రోజు కుదుర్చుకుని దేవీ సాన్నిధ్యం ఉండే రోజులు కాబట్టి ఇప్పుడు చేస్తే ఒకసారి చేస్తే వంద సార్లు చేసినట్టు వంద సార్లు చేయగలిగితే వేల సార్లు చేసినట్టు అద్భుతం కదా ఆ ప్రయోజనాన్ని పొందటానికి ఈ నవరాత్రి వ్రతాన్ని ఆరంభించండి చివరి చివరి రోజైనా చేసుకోండి